ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి. నాకు ఇన్న ఇబ్బందుల వల్ల నేను పక్కరు పట్టించుకునేవని కాదన్నమాట, నా పని నాదే, ఎల్లడం చదువుకొని రావడం. సో అందరూ ఏమైనా డౌట్స్ అడగడానికి వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా సినిమాలకు వెళ్ళడం, మామూలుగా రెస్టారెంట్కి వెళ్ళడం చేసేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఈ రోజు నేను వారు ఈ రోజు వాళ్ళు నాకు పెట్టినట్టు రేపు నేను వాళ్ళకి పెట్టాలి. సో నేను పెట్టే స్తోమత నాకు లేదు, కాబట్టి నేను ఏం చేయాలన్నా నా వచ్చిన పని చూసుకోవాలనేసి నేను కంటిన్యూగా ఇంకా క్లాసులకు వెళ్ళడం, రావడం, చదువుకోవడం. సో ఆర్సెట్లో బెస్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ అనుకున్నాను ఆర్సెట్లో జాయినింగ్ అయినప్పుడు బుక్స్ కూడా వాళ్ళే ఇస్తారేమో అనేసి అనుకున్నాను. సో అలా అనుకున్న రూమ్ రెంట్కి తగ్గట్టు ఏమంటే తెచ్చుకున్నాను అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత బుక్స్ కూడా కొనుక్కోవాలి అని నాకు కొనుక్కోవాలని అప్పుడు తెలిసింది. ఒక్కొక్క బుక్ 600-700 ఉంటే ఇంత డబ్బులు అంటే మనం బుక్స్ కొనేసరికి 3000 అయిపోద్ది, ఒక నెల మనకు ఉండకుండా అయిపోద్దాం అని చాలా ఫీల్ అయ్యేవాడిని. సో అంతలో ఇప్పుడు ఏ స్కూల్ పని చేస్తున్నారు విష్ణు సార్ అనమాట. సో విష్ణు సార్ పూర్ స్టూడెంట్ సంబంధించి ఒక 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బుక్స్ కొని ఇవ్వమనేసి చిరణ్ సార్ చెప్పారు. సో అట్లా నేను 4 బుక్స్ తీసుకున్నాను అనమాట, ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీతో పాటు సిహెచ్ మోహన్ సార్ది సైన్స్ అండ్ టెక్నాలజీ 4 బుక్స్ తీసుకున్నాను. సో ఆర్సీలో ఉన్నటువంటి నాకు నచ్చినటువంటి మంచి విషయం ఏంటంటే వీక్లీ టెస్ట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చిరంజీవి సార్ ఎప్పుడు కూడా ఒక బుక్ని గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు అనమాట. నేను చదివేటప్పుడు ఏంటంటే నాకు ముందు బుక్ కావాలి, నాకు గ్రూప్ టూ విషయం తర్వాత పెడితే నాకు ముందు బుక్ కావాలి, నేను బుక్ కోసమే చదివాను అనమాట. సో నేను మార్నింగ్ లేట్గానే లేచేవాడిని, 6:30-7 లేచేవాడిని, కానీ నా ఐక్యూ వల్ల కొద్దిగా స్పీడ్ రివిజన్ వల్ల కొద్దిగా ఐ ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వలన నేను 10-11 కల్లా మాకు ఆ రోజు చెప్పిన క్లాస్ అంతా చదివేసి మిగిలిన 2-3 గంటలు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట. సో ఆ బుక్ కోసం నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చేవాడిని. సెకండ్ వచ్చినా కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఆయన ఫస్ట్ పోస్టింగ్లో జాయినింగ్ అయినప్పుడు చూశారు కదా ఇక్కడ పరిస్థితులు ఇంత వెనుకబడిన ప్రాంతం అనేసి నాకు సెకండ్ వచ్చినా కూడా ఎప్పుడు ఆయన బుక్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా నాకు కావాల్సిన బుక్స్ అంతా నేను గేదర్ చేసుకుని ప్రిపేర్ 6 నెలలు కోచింగ్ అయ్యేసరికి 6 నెలలకు సంబంధించిన మొత్తం నేను చదివేశాను. యాక్చువల్గా మాకు అప్పటికి కోచింగ్ పూర్తి అవ్వలేదు, 7-8 నెలలు పడుతుంది అంటే నా దగ్గర డబ్బులు అయిపోతే ఇంకా తప్పక మళ్ళీ నేను ఊరికి వచ్చేసాను అనమాట. సో ఊరికి వచ్చేసిన తర్వాత ఊర్లో 6 నెలలు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్టి పనులు పోవడం. నాకు గేమ్స్ అంటే బాగా ఇష్టం, క్రికెట్ అందులో చాలా ఇష్టం అనమాట, బౌలింగ్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తాను. సో అందరు ఇంటికి వచ్చి కాస్తే వాళ్ళు ఇంకా వెళ్ళి క్రికెట్ ఆడడం లేదా పనులు ఉన్నప్పుడు పనులకు వెళ్ళడం, కానీ అప్పుడప్పుడు చదవడానికి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చదివేవాడిని. మార్నింగ్ పూట మామూలుగా ఎన్ఆర్ చేసి పనులకు వెళ్ళేవాడిని. సో చెరుకు పనులు ఉన్నప్పుడు చెరుకు పనులు, వరి పనులు ఉన్నప్పుడు వరి, అంతే మాకున్న పనులు అవి తప్ప మాకు ఎటువంటి పనులు ఉండేవి కావన్నమాట. ఇప్పుడు వరికి అందరికి సంబంధించి గట్లు చెక్కడం అనేటువంటి ఒక పని ఉండేది. సో ఆ గట్లు చెక్కడానికి పనికి వెళ్ళేవాడినమాట, రోజు 100 రూపాయలు వచ్చేది. సో ఇప్పుడు అటువంటి పనులకే నేను వెళ్తూ ఉండడం అట్లా 6-7 నెలలు అలాగే గడిచిపోయింది అనమాట. సో అందరూ అనుకుంటారు ఇంత కష్టంలో ఉన్నాడు, ఇన్ని చెప్తున్నారు కదా, మరి ఊర్లో ఉండి ప్రిపరేషన్ చేయొచ్చు కదా, మళ్ళీ వైజాగ్ ఎందుకు వచ్చారు అనేసి చాలా మంది నన్ను అడిగారు, చాలా మందికి వచ్చే డౌట్ కూడాను. సో నాకు నేనంటే మాకున్న ఏజెన్సీ పరిస్థితులు ఎలా ఉంటుంది అంటే విపరీతమైన చలి ఉంటుంది, చలితో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎండ కూడా కాసినప్పుడు బాగా కాసిస్తుంది అనమాట, క్లైమేట్ సపోర్ట్ చేయదు అనమాట. ఈ క్లైమేట్ సపోర్ట్ చేయకపోవడం వల్లనే మామూలుగా కింద పెరిగే వ్యక్తుల హైట్కి మా హైట్ కూడా చాలా తేడా ఉంటుంది. సో మేము పెద్ద హైట్ కూడా ఎదగాం అనమాట, మైండ్ చాలా దిమ్ముగా ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ నా ప్రిపరేషన్ చాలా చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. సో ఇంకా నోటిఫికేషన్ పడుతుంది అనేసి మా ఫ్రెండ్ నాయుడు ఫోన్ చేసి ఇలాగ నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చేయాలని ఆలోచించాను. ఊళ్ళో ప్రిపరేషన్ అవ్వట్లేదు, మళ్ళీ ఆల్రెడీ పొలం మళ్ళించాం కానీ పొలం పని చేసే వాళ్ళు ఇవ్వలేదు, నాన్న కూడా సరి చేయట్లేదు, ఇంకా మనమే చేయాలి. ఏం చేసినా మనమే భారం అంతా ఇంకా ఫ్యామిలీ నడిపించాల్సిన బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి ఏదైతే అదే అయింది అనేసి మా నాన్నకు ఒప్పించి మా ఊర్లో పెద్ద మనుషులకు ఒప్పించి ఆ పొలాన్ని నేను కరెక్ట్ 40,000 తాకట్టు పెట్టేసి 40,000 డబ్బులు తీసుకుని మళ్ళీ నేను ప్రిపరేషన్కి విశాఖపట్నం వెళ్ళిపోయాను అనమాట. సో విశాఖపట్నం వెళ్ళిపోయి మా ఫ్రెండ్ అనమాట నాయుడ రూమ్లో నుండి చదివేవాడిని. ఫస్ట్ రివిజన్కి నాకు ఫస్ట్ చదివేటప్పటికి 2 నెలలు పట్టేసింది. తర్వాత నెల నుంచి ఏంటంటే స్టూడెంట్ నేను బాగా చదువుతాననేసి అందరు నా దగ్గర వచ్చి చదువుకునేవాళ్ళు, వాళ్ళు నాకు క్లాసులు చెప్పామనేవాళ్ళు అనమాట. సో వాళ్ళ కోసం అనేసి ఒకసారి మొత్తం క్లాసులు చెప్పేసాను, ఒక 2 మంత్స్ పట్టింది. మళ్ళీ తర్వాత రివిజన్ చేసేటప్పుడు నాకు నెల రివిజన్ అయిపోయేది, చివరి ప్రిపరేషన్ చివరికి వచ్చేటప్పుడు నాకు 20 రోజులు రివిజన్ అయిపోయింది అనమాట. సో అలాగే ఎక్కువ క్లాసులు చెప్పేవాడిని, అక్కడ క్లాసులు చెప్పాను. తర్వాత నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి అక్కడ అమౌంట్ అయిపోయింది అనమాట, నాకు నోటిఫికేషన్ పడలేదు, 6-7 నెలలు అయిపోయింది, డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బులు అంతా అయిపోయింది. ముందు నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు నాకు 4,000 అయింది, తర్వాత రెండోసారి నేను ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు నాకు నెలకు 5,000 అయిపోయింది అనమాట.
సో ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ ఇంకా డబ్బులు లేవు. వచ్చేసాను నేను ఫస్ట్ సార్ కూడా, నాకు చాలా సార్లు నీ ఇబ్బందులు పడుతున్నావు కదా, ఒకసారి మోహన్ సార్ కానీ కిరణ్ సార్ కానీ అడుగురా, నీకు చదివిస్తారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా అంటే అడుగుదాం అనిపించింది. కానీ నేను సక్సెస్ అయిన తర్వాత చెప్తే బాగుంటుందేమో అని నేను డేర్ చేసి వచ్చేసాను కదా. నేను సక్సెస్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాలనుకుని, ఇంకా ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు అనుకుని అలా ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా జ్యోతి బుక్ స్టోర్ సెంటర్కి నేను వెళ్ళి అడిగాను అనమాట, ఇంకా వైజాగ్లో చదువుకోవచ్చు కదా అనేసి. బుక్ స్టోర్ అంటే మా చదువుకోవడానికి బాగుంటుంది, ప్లస్ ఎవరికైనా వస్తే చూపించినట్టు చూపించవచ్చు, అలా వర్క్ కూడా బాగుంటుంది అనేసి వెళ్ళి అడిగేసరికి ఇక్కడ ఖాళీ లేవమ్మా అనేసి అన్నారు. నేను ఇంకా ఆరు సెట్లు కూడా స్టాఫ్ బాయ్గానే జాయినింగ్ అవుదాం అనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలేదు అనమాట. చిరంజీవి సార్కి వెళ్ళి అడగాల, నా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు కదా అనేసి, ఇవన్నీ కరెక్ట్ కదా అనేసి అమౌంట్ అయిపోతే ఇంకా తప్పగా మళ్ళీ నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నెల రోజులు ఇంకా ఊర్లోనే ఉన్నాను. ఇంకా ఊర్లో ఉన్న తర్వాత ఒకసారి మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట, ఆమె నర్సీపట్నంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. సో ఆవిడ వచ్చిన తర్వాత మా అమ్మ చెప్తుంది అనమాట, ఏంటి తమ్ముడు ఇక్కడే ఉన్నదంటే ఇలా డబ్బులు అయిపోయింది, ఇలా ఊరు వచ్చేస్తున్నాడు అనేసి అంటే, సరే నేను చదివిస్తాను అనేసి మా అక్క నన్ను తీసుకెళ్ళిపోయింది అనమాట. కింద నర్సీపట్నం తీసుకెళ్తే ఇక నర్సీపట్నంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాడిని. నేను కూడా అందరూ మామూలుగా మా అక్క కూడా అనుకుంది బాగా చదువుతాడే చదువుతాడు అనేసి అనుకుంది అనమాట. కానీ నా ఐక్యూ నా సబ్జెక్ట్ చూసి మా అక్క కూడా కొద్దిగా కొద్ది కంగు తింది అనమాట, ఇంత బాగా చదువుతాడా నాకు తెలియ అనేసి. ఇంకా అప్పటి నుంచి తమ్ముడు ఫస్ట్ అటెంప్ట్ లో ఎవరికి గ్రూప్ రాదట, రాకపోయినప్పటికీ నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా నీకు కావాల్సిన అమౌంట్ మాత్రం నేను ఇస్తాను, నువ్వేం కంగారు నువ్వు హ్యాపీగా చదువుకోనేసి నాకు మంచి భరోసా ఇచ్చింది అనమాట మా అక్క. ఇంకే హ్యాపీ ఇంకా నర్సీపట్నంలో హ్యాపీగా చదువుకోవడం, నాకు మూడు పూటలు భోజనం ఉండేది, మంచి ఫ్రూట్స్ అన్ని రకరకాల టీ కావాలంటే టీ ఎప్పటికప్పుడు తాగడానికి అన్నీ ఉండేవి. ఒక 3 నెలలు హ్యాపీగా గడిచింది అనమాట. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా నా దగ్గర గ్రూప్ 2 క్లాస్ వినడానికి వచ్చేసేవాళ్ళు, సో వాళ్ళకు కూడా నేను క్లాసులు చెప్పేవాడిని అనమాట. సో నేను చిన్న వయసు అయినప్పటికీ సబ్జెక్ట్ విషయంలో మాక్సిమం అంతా కవర్ చేసి ఉండడం వల్ల, సబ్జెక్ట్ బాగానే పరిజ్ఞానం ఉండడం వల్ల వాళ్ళ బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. నాకు కావాల్సినవన్నీ ఏమైనా కావాలన్నా వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు, నేను అడగకపోయినా వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు నేనేం చేయాలన్నా, ఇంకా హ్యాపీ ప్రిపరేషనే, ఇంకా నోటిఫికేషన్ పడేసరికి హ్యాపీ ప్రిపరేషన్ చేయాలనేసి అనుకున్నాను. సో అప్పుడు స్పెషల్ ఎకనామిక్ నోటిఫికేషన్ పడిపోయింది, మూడు మొత్తం అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి పడేసరికి ఏ నోటిఫికేషన్ అప్లై చేయాలనే దాని మీద నాకు కొద్దిగా డౌట్స్ వచ్చింది అనమాట. సో డౌట్స్ వచ్చేసరికి మా అక్క వాళ్ళ ఎస్ఐ గారికి మోహన్ సార్ దగ్గర నాకు తీసుకెళ్లారు. ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మీ టార్గెట్ ఏంటంటే, యాక్చువల్గా నా టార్గెట్ అయితే గ్రూప్ 1 సార్, ప్రజెంట్ నాకు ఏదైనా జాబ్ కావాలి, మా ఇంట్లో పరిస్థితి కొద్దిగా బాగోలేదంటే, అయితే నువ్వు గ్రూప్ 1కి అప్లై చేయకు ఫస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్రూప్ 1కి అప్లై చేయకు, గ్రూప్ 3 అప్లై చేయి. అందులోనూ కూడా టార్గెట్ ఏదైనా ఒకటే పెట్టుకో, టార్గెట్ ఒకటి పెట్టుకుంటేనే వస్తుంది, మెయిన్గా నువ్వు గ్రూప్ 3 పెట్టుకో, గ్రూప్ 2 అయితే పోస్టులు తక్కువ ఉంటాయి కదా అనేసి అంటే, ఆయన ఒక సజెషన్ మేరకు నేను గ్రూప్ 2 గ్రూప్ 3కి నేను అప్లై చేశాను అనమాట. సో అప్లై చేసి ఇంకా గ్రూప్ 2కి నేను ఫస్ట్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి గ్రూప్ 2కి నేను కేటాయించి ఉన్న ఒక్క పోస్ట్ ఎక్సైజ్ చేసే పోస్ట్ అనేది మా కేటగిరీలో ఉండేది, ఆ పోస్ట్ నాదే అనేవాడిని. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ కూడా యూనిఫామ్ కుట్టించేసుకుంటాను నేను ఎక్సైజ్ చేస్తే అయిపోతాను అనేసి ఎప్పుడూ నేను అనుకునేవాడిని, నా మనసులో కూడా మా ఫ్రెండ్స్ అదే చెప్పాను అనమాట. అయితే ఆ సార్తో నేను ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నాను గ్రూప్ 1 కూడా. ఆయన నాకు చిన్న పిల్లోండి కదా, అప్పుడు నాకు 20 ఇయర్స్, నా కోచింగ్ జాయినింగ్ అయ్యేసరికి 20 ఇయర్స్, నోటిఫికేషన్ పడేసరికి 21 ఇయర్స్ అనమాట. సో చిన్నోడి మీసెలు కూడా సరిగ్గా రాలేదు, ఈ చిన్న పిల్లోడు ఏం తెలుస్తుందిలే అనేసి చిన్న కొద్ది తక్కువ అంచనా వేశారు అనమాట. ఆయన తక్కువ అంచనా వేసినప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, ఈయన ఎగ్జామ్ రాశారు కాబట్టి గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు, నేను కూడా ఎగ్జామ్ రాసింటే గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యే వాళ్ళేమో అనేసి అనుకునేవాళ్ళు అనమాట. అది నాలో అహంకారం కాదు, నా కాన్ఫిడెంట్ అనమాట. నా అహంకారం మాత్రం ఎప్పుడు కదా, నా కాన్ఫిడెంట్ అనమాట, నేను కూడా రాస్తే నేను ఖచ్చితంగా అయ్యేవాడిని అనేసి. ఎందుకంటే నేను ఆర్సెట్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చేవాడిని లేదా సెకండ్ వచ్చేవాడిని. సో ఆల్మోస్ట్ ఆర్సెట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈరోజు టాపర్స్గా ఉన్నారు, సో నేను కూడా అట్లానే ఉంటాను, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేసి మంచి నమ్మకం అనమాట. సో అట్లా నర్సీపట్నంలో ప్రిపరేషన్ చేసిన తర్వాత చిరంజీవి సార్ ఏమొచ్చి ఇలా స్పెషల్ ఎకానమీ బ్యాచ్ పెడుతున్నారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా నేను క్లాసులు చెప్పే అబ్బాయి ఒక అబ్బాయి ఇలా చిరంజీవి సార్ స్పెషల్ ఎకానమీ పెడుతున్నారనేసి నాకు ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేస్తే ఇక అక్కకు చెప్పాను, అక్క ఇలా స్పెషల్ ఎకానమీ బ్యాచ్ స్టార్ట్ చేశారట అంటే జాయినింగ్ అవుతావా అన్నది. ఎందుకు లేక ఇక్కడన్నా చదువుతానంటే పర్లేదు తిన్నా చెప్పు అంటే, యాక్చువల్గా చిరంజీవి సార్ స్పెషల్ ఎకానమీ బ్యాచ్కి ఫస్ట్ వస్తే 1000 రూపాయలు ఇస్తారు, సో మినిమం 5 ఎగ్జామ్స్ 6 ఎగ్జామ్స్ పెడతారు, అందులో నేను ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి 5000 నాకు వచ్చేస్తుంది కాబట్టి ఫీజు కట్టింది నాకు రిటర్న్ అయిపోద్ది అనేసి ఆ కాన్ఫిడెన్స్ నేను స్పెషల్ ఎకనామిక్ జాయినింగ్ అయిపోయాను అనమాట. సో 2 ఎగ్జామ్స్ నాకు వచ్చింది ఫస్ట్, మిగిలిన టైంలో నేను ఎగ్జామ్స్ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. మెయిన్ కారణం ఏంటంటే నన్ను మా అంత బాగా చూసుకున్న మా అక్క వాళ్ళ బ్రదర్కి పెళ్లి చేయాల్సి వచ్చింది, 2 లక్షలు అప్ అయిపోయింది.
ఇంట్లో గొడవ అయిపోయింది. సో గొడవ అయిపోయి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.